మనం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రైస్ ఐటమ్ ని చూడబోతున్నాం. అదేంటంటే రెస్టారెంట్ స్టైల్ గీ రైస్. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సింపుల్ కూడా, చాలా ఈజీ కూడా. ఒకసారి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వాష్ చేసుకున్న బాస్మతి రైస్, గీ, క్యాషూ నట్స్, కిస్మిస్, పచ్చిమిర్చి, స్లైస్డ్ ఆనియన్స్, సాల్ట్, లెమన్ జ్యూస్, బిర్యానీ ఆకు, లవంగాలు, స్టార్ అనాస పువ్వు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు. సో దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ హీట్ చేసుకోవాలి. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నాను. సో ఘీ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం సో మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకుందాం వీటిని. సో మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. సో ఈ ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. సో సాల్ట్ చూసుకొని వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు. అలాగే ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ఈ రైస్ మనకి కుక్ అవ్వాలి బాగా. సో లిడ్ పెట్టేసి కాసేపు వెయిట్ చేద్దాం. మనకి ఇంకొంచెం సేపు పడుతుంది రైస్ కుక్ అవ్వడానికి. సో లిడ్ అలాగే పెట్టేద్దాం. రైస్ కుక్ అయినట్టుంది, ఒకసారి చూద్దాం. సో ఇవన్నీ కుక్ అయిపోయింది రైస్ అయితే. సో ఇందులోకి మనం ఇప్పుడు లెమన్ జ్యూస్ ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. సో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని అలాగే వదిలేద్దాం. స్టవ్ కూడా ఆపేస్తున్నాను. ఇప్పుడు మనం చిన్న ప్యాన్ తీసుకొని హీట్ చేసుకుందాం. ఒక స్పూన్ ఘీ యాడ్ చేసుకుందాం. సో ఈ ఘీ బాగా మెల్ట్ అవ్వాలి. సో ఘీ హీట్ అయ్యింది అండ్ మెల్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కిస్మిస్, జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ రైస్ మీద ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఘీ రైస్ యాడ్ అయిపోయింది. సో దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. సో దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం.